ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ ప్రమాణం చేశారు. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం కొలుతీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ వరుసగా 5 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా జ్యోతి బసు, పవన్ కుమార్ చామ్లింగ్ మాత్రమే దేశంలో ఇప్పటివరకు వరుసగా 5 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి సరసన నవీన్ పట్నాయక్ చేరి అరుదైన గుర్తింపును సాధించారు. బ్రెగ్జిట్ వైఫల్యం, థెరీసా మే రాజీనామా. బ్రిటన్ ప్రధాని థెరీసా మే జూన్ 7 శుక్రవారం నాడు తాను రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు తగ్గించుకోవడంలో తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలు, ఆందోళనలు, బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అతివిశ్వాస తీర్మానం, బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ ఒత్తిడికి తలవంచిన ఆమె చివరకు రాజీనామా బాట పట్టారు. అల్ హర్తీకి మ్యాన్ బుక్కర్ బహుమతి. సాహిత్య రంగంలో అందించే ప్రఖ్యాత మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 2019 గాను ఒమన్కు చెందిన రచయిత్రి జోకా అల్ హర్తీ రాసిన సెలెస్టియల్ బాడీ నవలకు ఈసారి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్రను సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951 స్వాతంత్రం పొందాక ఒమన్లో చోటు చేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్ హర్తీ వర్ణించారు. ఇతర భాషల నుంచి ఆంగ్లంలోకి అనువాదమైన ఉత్తమ రచనలకు మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ను బహుకరిస్తారు. చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్ నుంచి 60 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ శాటిలైట్స్ ద్వారా ఇక నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. స్టార్లింక్ నెట్వర్క్లో భాగంగా సుమారు 12,000 స్పేస్ క్రాఫ్ట్లను నింగిలోకి పంపాలని ఎలన్ మస్క్ కంపెనీ భావిస్తుంది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్ ఎక్స్ ప్రైవేటుగా శాటిలైట్లను ప్రయోగిస్తుంది. ఆకాశ్1S క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. అందులో కొత్తగా అభివృద్ధి చేసిన దేశీయ సీకర్ను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఒడిశా తీరానికి చేరువలో బాలేశ్వర్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లే ఈ అస్త్రానికి 25 కిలోమీటర్ దూరంలోని లక్ష్యాల యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను నేల్కొల్పగలదు. ఈ క్షిపణిలో శక్తివంతమైన ఘన ఇంధనాన్ని రామ్జెట్ రాకెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆకాశ్ను ఇప్పటికే వైమానిక దళం సైన్యంలో ప్రవేశపెట్టారు. అత్యవసర సేవలకు దేశవ్యాప్తంగా 112. ఎలాంటి అత్యవసర సేవలకైనా ప్రపంచవ్యాప్తంగా ఒకే నంబర్ విధానం అమల్లో ఉంది. మన దేశంలోనూ దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ను అమలు చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. అందుకోసం 112 నెంబర్ను కేటాయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇది అమల్లోకి వచ్చింది. తెలంగాణలోనూ ఆ నెంబర్ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న 108 నెంబర్ను 112 నెంబర్కు అనుసంధానం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కార్యశాలలో వ్యక్తమైంది. ఒక్కరోజులో 3D ప్రింటింగ్ బాత్రూమ్. సింగపూర్లోని నాన్యంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒకే రోజులో మొత్తం బాత్రూమ్ వ్యవస్థను 3D సాంకేతికతో రూపొందించారు. అందులో సింక్, అద్దం, షవర్, టైల్స్, గోడలు, ఫ్లోరింగ్, టాయిలెట్ ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసి ఒక్కరోజులోనే బాత్రూమ్ మొత్తాన్ని వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అందులో కాంక్రీట్ మిశ్రమాన్ని రోబో పొరలు పొరలుగా పోస్తూ బాత్రూమ్ను పోత వస్తుంది. పాకిస్తాన్లోని గురునానక్ ప్యాలెస్ ధ్వంసం. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో సిక్కులకు చెందిన చారిత్రాత్మక భవనం గురునానక్ ప్యాలెస్ పాక్షికంగా ధ్వంసమైంది. లాహోర్కు 100 కిలోమీటర్ దూరంలోని నారోవల్ పట్టణంలో 4 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్యాలెస్లో 4 అంతస్తులు, 16 గదులు ఉండగా ఒక్కో గదికి 3 తలుపులు, వెంటిలేటర్లు ఉన్నాయి. ఏటా పెద్ద సంఖ్యలో సిక్కులు ఈ ప్యాలెస్ను సందర్శిస్తూ ఉంటారు. అయితే దుండగులు భవనాన్ని ఒకవైపు కూల్చివేసి అత్యంత విలువైన కిటికీలను, తలుపులను తీసుకెళ్లి అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తిని ఉంచారు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తల రాజు జగజ్జిత్ సింగ్కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19 వేలం వేయినట్లు క్రిస్టీ సంస్థ తెలిపింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్కు చెందిన కత్తికి ఈ వేలంలో 17.36 crore దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్ రాజు సవాయ్ మాన్సింగ్ 2 భార్య రాణి గాయత్రీ దేవికి చెందిన వజ్రాలు ముత్యాలు పొదిగిన హారాన్ని 10.42 crore రావచ్చని అంచనా వేస్తున్నారు. పాఠ్యాంశంగా రహదారి భద్రత. విద్యార్థి దశ నుంచే రహదారి భద్రతపై అవగాహన పెంపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఈ విద్యా సంవత్సరం నుంచి రహదారి భద్రత అంశాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది. సంబంధిత మార్గదర్శకాలు ఇప్పటికే రూపొందించింది. 1వ తరగతి నుంచే 10వ తరగతి వరకు ఆయా ఈ పాఠ్యాంశాలను ఈ విద్యార్థులకు బోధించనున్నారు. బ్రెజిల్ కారాగారాల్లో అల్లర్లు, 40 మృతి చెందారు. బ్రెజిల్ కారాగారాల్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. మనాస్లోని 4 ఖైదీలు పరస్పరం పొడుచుకొని గొంతులు నులుముకున్నారు. ఈ ఘటనల్లో 40 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. అంతకుముందు కూడా ఓ జైలులో ఖైదీలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకోవడంతో 15 చనిపోయారు.